రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే 16 ఎంపీ స్థానాలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారని, అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఆరోపించారు. ఈ నెల 17న కరీంనగర్లో నిర్వహించే సభకు ఇంటికొకరు చొప్పున తరలిరావాలని కోరారు. కరీంనగర్ ప్రతిమా హోటల్లో గౌడ ఆత్మీయ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. సమీపంలోని తమిళనాడులో ఏ పార్టీ ప్రభుత్వాలున్నా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకుంటుందని గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కొట్లాడి సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపించాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే కేంద్రం నుండి ఎక్కువ నిధులు తీసుకువచ్చే అవకాశాలుంటాయన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యలు పరిష్కరించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే శభాషించే పరిస్థితి వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీని 90 సీట్లతో గెలిపించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సమావేశం, కేంద్రంలో మన పాత్ర ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని సుమారు గంట సేపు చెప్పేటందుకు ఈ వేదికగా మారబడింది. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ లక్ష్యంతో కెనకలకు వస్తారో ఆ లక్ష్యాన్ని సాధించుకున్నారు. 2001లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఒక లక్ష్యంతో కెనకలకు మొదలుపెట్టారు. లక్ష్య సాధన జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014లో ప్రభుత్వం ఏర్పడాలి, పోరాట యోధులు పాలకులు కావాలని చెప్పి 2014లో మళ్ళీ కరెంట్ నుంచి కెనకలం చేశారు, అధికారానికి వచ్చారు. 2018లో కరెంట్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఎన్నికల శంఖావరణ కూడా రేపు తెలంగాణ తెలంగాణ ఎంపీస్ కోసము కరెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి కేసీఆర్ గారికి సంక్షేమం చెప్పాలని చెప్పి నగరంలో నిర్వహించిన రజక సమావేశానికి మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రజక నాయి బ్రాహ్మణ వృత్తిదారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు వృత్తిదారులను విస్మరించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నాయని చెప్పారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 50,000 రూపాయలు నేరుగా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎట్లయితే పొరులకు ఇంటింటికి ఇచ్చి నిర్మించుకున్నామో ఇవాళ అదే పద్ధతిలో మీ వృత్తిలో కూడా ప్రతి ఇంటికి ఇచ్చి నిర్మించుకున్నామని పనిచేస్తాము. ఇలా అన్ని వృత్తుల మీద అన్ని వర్గాల గురించి నిలదీ సమాచారం చర్చోప చేసేది పెట్టి అన్ని చూసొచ్చి మీ సలహాలు సూచనలు తీసుకొని ఇవాళ మీ జాతుల విముక్తి కోసం, మీ జాతుల ఎదుగుదల కోసం, మీ జాతుల ఆత్మగౌరవం కోసం ఇవాళ చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు.